మనం ఆంధ్రలో హిందువులు మనలో హిందూ ఎక్కడకుంటే హిందూ భారతదేశం ఇక్కడ వేదానికి పుట్టినీళ్ళు సంస్కృతికి పుట్టినీళ్లు ఇలాంటి నిలయంలో ఎక్కడి నుంచో వచ్చి బ్రిటిష్ కుక్కలు మన దేశంలో వాళ్ళు ఏమొచ్చి పరిపాలన అంటే వాళ్ళకి అక్కడ తిరిగి లేక ఇక్కడికి వచ్చి మన మీద పెత్తనం చలాయించి అన్ని రోగాల కన్నా చూడండి భారతదేశంలో ఏ రోగం పుట్టలే చూసారా ఎయిమ్స్ దగ్గర నుంచి నిన్న వచ్చిన కరోనా వరకు అన్ని విదేశాల నుంచి వచ్చినవే అలాంటి హిందువులు భారతదేశంలో అన్నిటికన్నా దిక్కుమాల రోగం ఏదంటే మత మార్పుడు ఆ దిక్కుమాల మత మార్పుడు ఎలా చేశారంటే సేవ ఏంటి చంకలో ఒక నల్ల పుస్తకం వారు పుట్టాడో చచ్చాడు తెలియదు డిసెంబర్ ఇరవై ఏడు చూడండి రాముడు సన్ ఆఫ్ దశరథ మహారాజు కృష్ణుడు ఫలానా తండ్రి ఇలాగ తండ్రులు ఉన్నాడు ఎవడునుకుంటాడో తెలియదు తల్లి మేలు మా మేకులు కొట్టి ఇన్ని చేతులు ఉంటే భగవంతుడు నీకు రక్షించబోదు మేకులు కొట్టుకున్నాడు నీకేమి రక్షిస్తాడు జ్ఞానం లేదా ఒక్కసారి ఆలోచన చేయండి ఈ డిసెంబర్ ఇరవై ఐదు మన హిందువులు కొంతమంది ఏమో వాడి దగ్గరికి వెళ్ళిపోతారు కేక్ ముక్కలకి ఏమంటే శాంతి ఏర్పడాలి లక్ష్మీ సీట్స్ పెద్దగా దొరుకుతుంది కేక్ ముక్క కానీ హిందూ అన్నవాడు వెళ్ళకూడదు వాడు వస్తున్నాడా ఇంటికి నీ ప్రసాదం తింటున్నాడా తిండు ఏమిడు చేస్తున్నాడు నీ దేవుడు సైతాన్ని అంటున్నాడు మతం మార్పుడు ఏమిటి వస్తుంది ఒక్కసారి గ్రహించండి ఆడపిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు మతం మార్పుడు ఏమిటి వస్తుంది అది సచిందమ్మా భర్త చచ్చాడో తెలియదు ఉన్నాడో తెలియదు ముందు బొట్టు పోతుంది తీస్తాడు అది అదం తెలియదు పుని తెలియదు బంగారం మాత్రం మెడలో సింగారం చేసుకుంటుంది నల్ల పుస్తకం ఒకటి శంఖలో పెట్టుకుని వెళ్ళిపోతుంది గుజులు వేసుకుని అందులో ఏమిటి తెలియదు నీ కృష్ణుడు చెప్పిన భగవద్గీత ఉన్న గొప్ప కాదమ్మా నీ రాముడు చెప్పిన రామాయణంలో ఉన్న గొప్ప కన్నా కాదు రాముడు ఏమిటి చెప్పాడు అన్నదమ్ముల యొక్క ఐక్యత చెప్పాడు భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్పాడు మనం ఎలా నడుచుకోవాలో చెప్పాడు ఎంత చెప్పినా నా భగవంతుడి యొక్క ఇది చెప్పిన హిందూ ధర్మంలోని నువ్వు నేర్చుకోలేకపోతే ఎవడో అంటే నువ్వు యాదవ్ నువ్వేమిటి నేర్చుకుంటావు అందులో ఏమీ లేదు రొట్టు ముక్క సారాయి ముక్క ఈ రెండు తప్ప ఏమిటి లేదు అందరికి నమస్కారం ప్రైజ్ అలా దేవునికి స్తోత్రం ఒక సహోదరుడు వాట్సాప్ ద్వారా ఒక వీడియో పంపించారు ఒక పూజారి విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేశాడంటూ ఒక వీడియోను పంపించాడు ఆ వీడియో ఏదో మీకు ఒకసారి ప్లే చేసి ఒకసారి విందాము అందులో ఏముంది అతను ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని ఒకసారి చూద్దాం రండి హిందూ భారతదేశంలో ఉంటారంట అంటే క్రిస్టియన్ భారతదేశం ముస్లిం భారతదేశం ఉందా

దిక్కుమాలిన రోగం మత మార్పిడి అంటున్నాడు అయితే ఈ దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నటువంటి ఈ దిక్కుమాలిన మనిషి మరి కుల కుష్టి అనేటువంటి రోగం ఒకటి ఉన్నది కదా భారతదేశంలో ఈ విషయంలో లేదా ఈ పూజారికి ఈ పూజారో ఎవరో అయినా కుల కుష్టి అనేది భారతదేశాన్ని ప్రపంచంలోనే చాలా దేశాన్ని పూర్తిగా చాలా దిగజార్చేసింది ఈ కుల కుష్టి అనేది కుల కుష్టి అంటరాని వాళ్ళు అనేటువంటి భారతదేశంలో మనుషులే వాళ్ళు కానీ వాళ్ళు అంటరాని వాళ్ళు కాదు ఉన్నారు ఈ కులకుష్టి అనే రోగము భారతదేశంలో ఉన్నది కదా ఇది ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి రోగం ఈ దేశ ఈ రోగాన్ని ఈ దేశంలో పెట్టుకొని ఇతడు మాట్లాడుతున్నాడు మత మార్పిడి అనేది ఉన్నది అని చెప్పేసి మత మార్పిడి అనేది ఎక్కడ లేదు మనసు మార్పిడి అనేది ఉన్నది మనసు మార్పిడి అనేది అది ఎవరిష్టం వారిది ఈ సోయి లేని రోగం ఈ మనిషికి ఉన్నది ఈ సోయి లేదు ఈ మనిషికి అది లేకుండా మాట్లాడుతున్నాడు బుద్ధిహీనంగా తెలివి లేకుండా వాడు వాడు వీడని మాట్లాడుతున్నాడు ఇప్పుడు ముప్పై మూడు కోట్ల దేవతలు ఎవరైతే ఉన్నారో యేసుక్రీస్తు ప్రభు ఒకడే దేవుడు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును గురించి అమర్యాదగా మాట్లాడినప్పుడు వాడు వీడు అన్నప్పుడు మరి కృష్ణుడు రాముడు శివుడు వీళ్ళని కూడా వాడు వీడని మాట్లాడాల్సి వస్తుంది కదా అంటే అలా మాట్లాడమని ప్రేరేపిస్తున్నాడు ఈ మనిషి ముప్పై మూడు కోట్ల దేవతలను కూడా వాడు వీడు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా క్రైస్తవులు మాట్లాడాలి ఈ మత శిక్షులు పెట్టాలి భారతదేశంలో అనేది ఈ మనిషి పుట్టునట్టున్నది పుట్టున్నట్టున్నది ఆ పుట్టాడో సచ్చాడో తెలియదు చదువుకోరా భయ్ తెలుస్తుంది చదువుకుంటే తెలుస్తుంది కదా ప్రపంచంలో రెండు వందల దేశాలలో రెండు వందల పైచెరుగు దేశాలలో నమ్ముతున్నటువంటి దేవుణ్ణి గుర్చి నువ్వు మాట్లాడుతున్నావు ఆయన పుట్టాడు చనిపోయాడు తిరుగు లేచాడనేటువంటి సంగతి చాలా స్పష్టంగా ఉంది నువ్వు నమ్ముతున్నటువంటి ముప్పై మూడు కోట్ల దేవతల పేర్లు కానీ వారు పుట్టినటువంటి వారి ఇల్లు కానీ వారి గ్రామాలు కానీ వారి అడ్రస్లు కానీ వారు చనిపోయినటువంటి సంగతులు కానీ నీకు తెలుసా ఈ పూజారిని అడుగుతున్నాను నేను నీకు తెలుసా ఓ పూజారి నువ్వు పూజారివేనా అసలు దొంగ పూజారివా అంటే మతశిచ్చు పెట్టడానికి ఏదో ఇక్కడ డ్రెస్ వేసుకొని నాటకాలు ఆడుతున్నావా అరే అబ్బాయి వీడు బైబిల్లో క్లియర్గా రాయబడింది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అతడు మరి మరియ గర్భము ధరించింది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఉంది తెలియదు అంటాడు చదువు రాదా చదువుకోవాలి కదా చదువుకోకుండా ఎందుకు మాట్లాడుతున్నాడు ఇట్లా ఇట్లా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా రెచ్చగొట్ట రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు నేర్పిస్తున్నాడు క్రైస్తవులు సత్క్రైస్తవులు ఎవరు కూడా ఇతర దేవతల మీద రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చెయ్యలు చెయ్యరు చెయ్యలేదు ఎప్పుడు కూడా అలా చెయ్యరు ఇలాంటి వారే ముందేమో రహస్యంగా కూడికలు రహస్యంగా ఇలా ఇప్పుడు ఇక్కడ ఒక సమావేశం నడుస్తుంది ఇక్కడ ఒక సమావేశం నడుస్తుంది ఆ సమావేశములో రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇంతకుముందు సీక్రెట్ గా చేసేటువంటి వారు క్రైస్తవుల మీద కుసుగల పనికి ఇప్పుడు పబ్లిక్ గా సోషల్ మీడియాలోనే చేస్తున్నారన్నమాట వీళ్ళు అసలసిసలైనటువంటి మతోన్మాదముతో పెట్రేగిపోతున్నటువంటి మరి మత పిచ్చుగాళ్ళు వీళ్ళు మత పిచ్చుగాళ్ళు వీళ్ళు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును నమ్మొచ్చని భారతదేశంలో రాజ్యాంగం చెబుతుంది ఎవరి ఫ్రీడమ్ వారిది ఎవరి స్వేచ్ఛ వారిది ఎవరి ఇష్టం వారిది విదేశాలలో ఉన్నటువంటి డబ్బును విద్యను వైద్యాన్ని అక్కడి అక్కడ ఏమో దొబ్బి తెచ్చుకుంటారు మరి అక్కడ ఉన్నటువంటి దేవుని నమ్మితే వీనికి ఏం నొప్పి అవుతుంది వీనికి ఏం నొప్పి అవుతుంది అంత ఈర్ష ద్వేషాలు ఏంటిది అంత ఈర్షా ద్వేషాలు ఏంటిది వీనికి అంత అవసరం ఏమొచ్చింది అంటే రెచ్చగొట్టడానికి చేస్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి కుట్ర అన్నమాట అతడు వేసుకున్నటువంటి అతని ఏషం ఏంటిది అతడు ఉన్నటువంటి విధానం ఏంటి అతడు ఉన్నటువంటి స్థలం ఏంటి అతడు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలేంటి ఇలా హిందూ సమాజంలో ఉన్నటువంటి వారిని రెచ్చగొడుతున్నారు కొందరు కావాలని కావాలని కొంతమంది రెచ్చగొడుతున్నారు ఎప్పుడు ఒక క్రైస్తవుడు ఈ విధంగా రెచ్చగొట్టాడు ఎప్పుడు ఇలా రెచ్చగొట్టాడు అలా తిట్టడం మొదలు పెడితే ముప్పై మూడు కోట్ల దేవతలను తిట్టచ్చు చూసుకోండి మరి ఇప్పుడు ముప్పై మూడు కోట్ల దేవతలను ఇదే విధంగా ఇదే పద్ధతిలో తిడితే బాగుంటుందా మరి క్రైస్తవులు ఎవరు కూడా ఆ పని చేయరు ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభుత్ సంస్కారం నేర్పించాడు ఆయన ఇతరులను శత్రువును కూడా ప్రేమించమని చెప్పాడు ఆయన శత్రువును కూడా గౌరవించమని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు అందుకొరకు ఆ సంస్కారం యేసు నేర్పాడు వీళ్ళకు ఈ దే ముప్పై మూడు కోట్ల దేవతలు కూడా ఈ మనిషికి సంస్కారం నేర్పనట్టుంది అతను మాట్లాడే భాష అతను వాడనట్టున్నటువంటి పదాలు ఎంత కఠోరంగా ఎంత గలీజ్గా ఉన్నాయి చూడండి తలకైన ఉండే గలీజ్ ఉన్నది అందుకొరకైనా గలీజ్ మాటలు వస్తున్నాయి ఆ మనిషికి అరే అబ్బాయి మేకులు కొట్టుకున్నాడు కనుకనే రక్షిస్తాడు ఈ ఈ తెలివి లేదు ఈ మనిషికి అందరు స జాగ్రత్తగా వినండి యేసుక్రీస్తు ప్రభు దేవుడై ఉండి సర్వశక్తిమంతుడయి ఉండి భూమి ఆకాశంలో నిర్మాణకుడయి ఉండి ఒక మాటతో భూమి ఆకాశంలో పంచభూతములను చేసినటువంటి ఆయన సృష్టిని చేసినటువంటి ఆయన సిలువలో ఎందుకు మేకులు కొట్టబడి ఆయన కొట్టించుకొని మరి చనిపోయాడంటే తన రక్తము కార్యతనే తప్ప మానవ జాతికి పాప విమోచనం లేదు ఈవెన్ ఈ మనిషికి కూడా అగ్నిగుండం తప్పించుకోవాలనుకుంటే యేసు రక్తం ఒకటే మార్గమని సర్వలోకానికి మార్గమని బైబుల్ చెబుతుంది ప్రతి మానవుడు నరకం తప్పించుకోవాలి అగ్నిగుండం తప్పించుకోవాలంటే క్రీస్తు రక్తము మాత్రమే దానికి పరిష్కారం వేరొక పరిష్కారం లేదు అందుకు ఆయన సిలువలో బలి అయ్యి ఆ మేకులు కొట్టించుకున్నాడు అవి పీక్కోలేక కాదు పీకోలేక కాదు ఒక మాట పలుకుతేనే భూమి ఆకాశాలు కలిగాయి అసలు భక్తులు చేసిన ప్రార్థనకే సముద్రములు సూర్యుడు చంద్రులు ఆగిపోయినాయి ఆగిపోయినాయి ఆయన తుఫాను గద్దిస్తే ఆగిపోయింది ఎండిపోయిన ఎముకలు ఒక్క మాటతో తిరిగి లేచొచ్చినాయి ఈ మేకులు ఊడిపోవడం పీక్కోవడం పెద్ద లెక్క కాదు ఆయనకు అలా ఆయన వచ్చిందే ఈ లోకంలో మానవ జాతి విమోచన కొరకు తన రక్తాన్ని చెందించి మరి పాపముల నుంచి పరిహరించడానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు నేను అడుగుతున్న ఈ ఈ వ్యక్తిని ముప్పై మూడు కోట్ల దేవతలలో మానవ జాతి యొక్క పాపమును తొలగించడానికి ఉన్నటువంటి దేవుడెవరు తను కాల్చిన రక్తము కాచినటువంటి వారు ఎవరు ఉన్నారు అసలు కాన్సెప్టే లేదు కదా అందరిని నరకం పంపించేటువంటి త్రోవలో ఉన్నారు మీరు మీ దేవతలు భారతదేశానికి కానీ ఏసు ప్రపంచానికి దేవుడు విశ్వానికి దేవుడు మీ దేవతలు ఎవరైతే చెప్పుకుంటున్నారో రాముడు కృష్ణుడు అని ఏమేమో చెప్తున్నావు కదా నువ్వు విదేశాలలో ఎవరైనా వాళ్ళ ఊసెత్తుతారా వాళ్ళు పట్టించుకుంటారా అసలు ఒకవేళ పట్టించుకున్నా సరే వాళ్ళు రక్షకులుగా ఎక్కడైనా కనబడుతున్నారా అసలు వాళ్ళు చెప్పుకున్నారా మేము రక్షకులం అని వాళ్ళు చెప్పుకున్నారా మరి ఆ లెక్కకు వస్తే కృష్ణుడు కూడా బాణం దలికి చచ్చిపోయాడు అని చెప్పేసి మీ మీ పుస్తకాలలోనే ఉంది కదా సోయలేదా నీకు ఒక బాణం దలితే చచ్చిపోయాండు కృష్ణుడు మరి నీకు ఎట్లా సోయలేకపోయా నీకు మేకలు కొట్టి చచ్చిపోయిండు అని చెప్పేసి మాట్లాడుతున్నావు ఏసుక్రీస్తు ప్రభు జన్మించినట్టుగా రుజువు ఉంది అసలు ఇతనికి కనీస కామన్ సెన్స్ లేదనే విషయం అర్థమవుతుంది ఎందుకంటే యేసుక్రీస్తు జన్మించినప్పుడే కాలము రెండు భాగాలు అయిపోయింది క్రీస్తుకు పూర్వము క్రీస్తుకు శకము అనే రెండు భాగాలు అయిపోయింది కాలము యేసుక్రీస్తు జన్మించినప్పుడు అతడు పుట్టాడో చచ్చాడో మాకు తెలియదు అని అబద్ధాలు మాట్లాడుతున్నాడు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి ఈ పూజారి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు ఈనాడు నువ్వు రాసుకుంటావు కదా డేట్లు ఎవరికైనా పెళ్లి పెట్టాలన్నా మరి ఏదైనా వ్యవహారాలు రాయాలన్నా ఏదైనా బాండ్ పేపర్ రాయాలన్నా ఏదైనా అగ్రిమెంట్ రాయాలంటే డేటేసి రాస్తావు కదా ఆ డేటు క్రీస్తు శకము అని రాస్తున్నావు క్రీస్తు శకము రెండు వేల ఇరవై రెండు అని రాసి నెలా డేట్ వేసి చదువుకుంటున్నారు ఆ సోయలేదా నీకు ఓ పూజారి ఆ సోయ్ లేదా నీకు క్రీస్తు ఎప్పుడు కుట్టాడో తెలియదా ఎవరికి పుట్టాడో తెలియదా పరిశుద్ధాత్మ ద్వారా మరి అమ్మ గర్భం ధరించింది ఈ లోకంలో ఆయన జన్మించాడు ముప్పై మూడు కోట్ల దేవత తండ్రులు ఎవరో చెప్పు మరి నువ్వు చెప్పగలవా నువ్వు ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క తండ్రులు ఎవరో ఆ తండ్రుల లిస్ట్ ఉన్నదా నీ దగ్గర అని అడిగిన దానికి దేనికి మీ దగ్గర జవాబు లేదు ఇట్లా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి సమాజాన్ని అతలాకుతలం చేసి ఆ మంట పెట్టి ఆ మంటకు చలిగాసుకోవడానికి మీ పొట్ట తిప్పల కొరకు జేరిపోతలు ఆడిస్తున్నటువంటి వ్యవహారం కనబడుతుంది మీకు సత్క్రైస్తవులు సత్ భక్తులు దేశభక్తులు ఈ విషయాన్ని గమనించాలి ఇలాంటి కుక్కలలాగా మరుగుతున్నటువంటి ఇలాంటి వ్యక్తులు మరి సమా ప్రశాంతంగా ఉన్నటువంటి సమాజాన్ని అల్లకల్లోలం చేయడానికి పూనుకుంటున్నారు దీనికి పరిష్కారం ఏమిటంటే క్రైస్తవులందరూ ఏకమై ఇలాంటి మతోన్మాదముతో పిచ్చెక్కిపోతున్నటువంటి వారిని రాజ్యాంగబద్ధంగా ఒక ఓటు బ్యాంకుగా తయారై ఎదుర్కోవడం దీనికి పరిష్కారం ఇది గుర్తుపెట్టుకోండి అసలు సిసలైనటువంటి దేశభక్తులు వారు ఏ కులంలో ఏ మతంలో ఉన్నా సరే ఒకసారి ఆలోచన చేయండి ఎవరికి నచ్చినటువంటి విశ్వాసాన్ని వారు నమ్ముకోవచ్చని రాజ్యాంగం చెబుతా ఉంటే అలా ఒక దేవుని గూర్చి ప్రపంచం నమ్ముతున్న దేవుని గూర్చి అలా అవమానిస్తూ మాట్లాడడం ఇది సరైన పద్ధతి అంటారా ఇలా మాట్లాడుతున్నటువంటి ఈ పూజారి యొక్క వ్యాఖ్యలు సరైనటువంటి అంటారు పిచ్చు కుక్క మరుగినట్టుగా మరుగుతున్నాడు పిచ్చు కుక్క వాగినట్టుగా వాగుతున్నాడు ఇది సరైనటువంటి పద్ధతి ఒకసారి హిందూ సహోదరులు సహోదరీ మనులు యదార్థవంతులు ఉంటే ఒకసారి మీరు ఆలోచన చేయాల క్రైస్తవుడు ఎప్పుడు మీ దేవతలను తిట్టడం మొదలు పెడితే ముప్పై మూడు కోట్ల దేవతలను తిట్టాల్సి వస్తుంది అట్టనే వ్యంగ్యంగా అలా ఎప్పుడు ఏ క్రైస్తవుడు సత్క్రైస్తవుడు ఎప్పుడు అలా చేయడు మీకు నచ్చిన దేవతలను నమ్ముకోండి అవి దేవతలు దేవుళ్ళు కావు వాటికి చరిత్రలు ఉన్నాయో లేవో వాళ్ళు పుట్టారో లేదో వారికి తండ్రులు ఉన్నారో లేదో తల్లులు ఉన్నారో లేదో అవి వాస్తవాలో అవాస్తవాలో మీ ఇష్టం మీ నమ్మకాలు మాకు అవసరం లేదు మాకు అవసరం లేదు కానీ మేము అలా మాట్లాడలేదు మాట్లాడము కూడా మాకు సంస్కారం ఉంది యేసుక్రీస్తు ప్రభు క్రైస్తవులకు సంస్కారం నేర్పించాడు గనక అలా ఎప్పుడు కూడా క్రైస్తవులు మాట్లాడరు ఇలా సంస్కారహీనంగా వీళ్ళు మాట్లాడతారు ఇతడు మాట్లాడతాడు అతడు పట్టుకున్నటువంటి మైకు విదేశంలో తయారైనటువంటి మైకు అతడు మాట్లాడతాడు అతడు వాడుతున్న మొబైల్ విదేశము విదేశీ టెక్నాలజీతో వచ్చినటువంటి మొబైల్ అది విదేశీ దేవుడే మానవ జాతిని రక్షించగలడు యేసుక్రీస్తు ప్రభువే రక్షణ ఇవ్వగలడు ఎన్ని మొత్తుకున్నా ఎంతమందిని రెచ్చగొట్టినా నరకము తప్పించడం ఒక యేసుకు తప్ప ఇంకెవరి నుంచి కాదు రాముడు కృష్ణుడు శివుడు ఎవరి నుంచి కూడా నరకం తప్పించడం కాదు అలా వాళ్ళు చెప్పుకోలేదు నాకు నమ్మకం లేదు వారి నరకం నుంచి మానవ జాతిని రక్షిస్తారు మిమ్మల్ని కూడా రక్షిస్తారని నేనైతే నమ్మడం లేదు ఏసు రక్తం ప్రతి పాపము నుండి మనుషులను పవిత్ర పరుస్తుంది ఒకవేళ నీ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడనేటువంటి నమ్మకం నమ్మకం మీకుంటే అది ప్రచారం చేసుకో అంతే తప్ప ఇతర దేవుళ్లను దేవతలను మేము అవమానించమే మీరు ఎందుకు అలా తిట్టాలనుకుంటున్నారు ఎందుకు అలా మీ నోటికి అలాంటి మాటలు వస్తున్నాయి మేము ఎప్పుడు తిట్టలేదు సత్క్రయిస్తాడు ఎప్పుడు తిట్టాడు కొంతమంది నీలాంటోళ్లే క్రైస్తవ్యంలో దూరి హిందూ సమాజాన్ని ద్వేషించి తిట్టి క్రైస్తవుల మీదకి హిందువులను రెచ్చగొట్టడానికి వాళ్ళు ఉపయోగపడుతుండొచ్చు తప్ప సత్క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఎవరిని తిట్టడు అది యేసు నేర్పించినటువంటి సంస్కారం శత్రువును సహా ప్రేమించమని చెప్పినటువంటి సంస్కారము అది యేసుక్రీస్తు ప్రభు ప్రభువు మాత్రమే నేర్పించాడు నువ్వు మాట్లాడుతున్నటువంటి ఈ వ్యాఖ్యలు రాముడు కృష్ణుడు శివుడు విని సంతోషిస్తున్నారా ఓ పూజారి వాళ్ళు సంతోషిస్తారా నీ నువ్వు మాట్లాడుతున్న మాటలు విని ఆహా ఎంత బాగా మాట్లాడినావు అని చెప్పేసి నిన్ను మెచ్చుకుంటారు అనుకుంటున్నావా ఒకవేళ వాళ్ళ సంస్కారవంతులైతే నీ మాటలను వాళ్ళు ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు నిన్ను ఖచ్చితంగా వాళ్ళు అసహించుకుంటారు నేను వాళ్ళు ఒక మంచి మనుషులుగా ఈ లోకములో అందరి చేత కొనియాడబడినటువంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా వారు నిన్ను ఖచ్చితంగా ద్వేషిస్తారు నువ్వు మాట్లాడిన మాట తీరు కానీ నువ్వు ఆ వ్యంగ్యంగా వాడిన పదజాలాన్ని రాముడు కృష్ణుడు శివుడు కూడా నిన్ను అసహించుకుంటారు నువ్వు మాట్లాడినటువంటి ఆ మాటలను బట్టి ఇంకా నైనా బుద్ధి తెచ్చుకో సరైనటువంటి విధంగా మాట్లాడడం నేర్చుకో ఓ సంస్కారవంతునిగా తయారుగా ఇదే వీళ్ళకి ఉన్నదే వాళ్ళ పొట్టకూటి కొరకు జేరిపోతలు ఆడిచినట్టు పొట్టకూటి కొరకు అందరినీ రెచ్చగొట్టి సమాజంలో ఒకరినొకరు కొట్టుకునేటట్టు ద్వేషించుకునేటట్టు చేసి మత స్వాతంత్ర భాక్యే లేకుండా చేసి రాజ్యాంగంలో ఉన్న పొందుపరిచిన విషయాలకు విరుద్ధంగా మాట్లాడుతూ ఇలా మరి సమాజంలో మంట పెట్టి మంటగాచుకునేటువంటి బాపత అనమాట ఈ వ్యక్తులు ఇలా అందరు ఉంటారని కాదు కొంతమంది ఇలాంటి వారు ఉన్నారు ఇంకా చూద్దాం ఇతర అంటున్నారు శాంతిని నేర్పాడని మరి శాంతి నువ్వెందుకు నేర్పులేవు శాంతి ఎందుకు మరి ముప్పై మూడు కోట్ల దేవతలు నేర్పలేదు ఒకవేళ నేర్పితే అది నువ్వు ప్రకటించు అది నువ్వు అందరికీ తెలియజేయి మరి ఆ సోయి నీకెందుకు లేదు శాంతి నేర్పుతాడని నువ్వే ఒప్పుకుంటున్నావు కదా అంటే ఏసు శాంతిని నేర్పాడు ఎస్ అది రియల్ అది నిజమది యేసు మాత్రమే శాంతిని నేర్పాడు నువ్వు ఒప్పుకుంటున్నావు కదా శాంతిని నేర్పుతాడు అని కనుక యేసు మాత్రమే శాంతిని నేర్పుతాడు మరి మీరెందుకు నేర్పుతలేరు శాంతిని శాంతి నేర్ప అవును మరి యేసుక్రీస్తు ప్రభువు జన్మించిన సందర్భంగా క్రైస్తవులు ప్రేమతో కేకాయనిస్తున్నారు నువ్వేమిచ్చినావు నువ్వేమిస్తున్నావు నువ్వేమిస్తున్నావు ఎవరికి నువ్వు ఎవరిని ముట్టుకొని ఏవైతివి ఎవరిని అంటుకొని ఏవైతివి సమాజంలో ఒక వర్గాన్ని నువ్వు అంటరాని వారిగా చేసి ఒక కులానికి ఒక కులానికి పిల్లలను ఇచ్చుకోవద్దు పెళ్ళిళ్ళు చేసుకోవద్దు ఒకరినొకరింటకు ఒకరింటికి ఒకరు వెళ్ళొద్దు అనేటువంటి కట్టుదిట్టమైనటువంటి ఒక విచిత్రమైనటువంటి జంతువులకు సమాజంలో మరి జంతువులకు లేనటువంటి ఒక రూల్స్ని మనుషులకు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా సర్వనాశనం చేశారు కదా దేశాన్ని ఇంకా కూడా మీకు తృప్తి అయితే లేదా క్రీస్తు ప్రేమను నేర్పించాడు కేకును పంచడం ద్వారా ఒక ప్రేమ వ్యక్తం అవుతుంది నువ్వేం మంచినవు నువ్వేం మంచినావు సమాజంలో అందరికీ కులము మతం అనే సంబంధం లేకుండా దేశ సరిహద్దులు దాటి నువ్వేమైనా పంచగలిగినవా ఎవరికైనా పంచగలిగినవా మనది చాలా గొప్ప సంస్కృతి గొప్ప గ్రంథాలు అన్నావు మరి నీ సంస్కృతం అయితే నీ భాష ఎవరికి నేర్పించినవు నీ గ్రంథాలు గొప్పవైతే నీ గొప్ప నీ గొప్ప గ్రంథాలలో ఉన్నటువంటి సంగతులను మరి విదేశాలలో ఉన్నటువంటి రెండు వందల దేశాలకు ఎందుకు నేర్పించలేదు నువ్వు ఎందుకు దాచుకున్నావు నువ్వు దీనికి జవాబు చెప్పాలా నువ్వు నీ గ్రంథాలు గొప్పదైతే నీ సంస్కృతి గొప్పదైతే నీ భాష గొప్పదైతే నువ్వు అందరికి ఎందుకు నేర్పించలేదు నీ ప్రసాదం గొప్పదైతే నువ్వు అందరికి ఎందుకు పంచలేదు ఇప్పుడు కేకు పంచితే కేకు మీద కూడా నువ్వు అది తినే కేకు అది ఇస్తే కూడా నీకు అంత ద్వేషం ఎందుకు వస్తుంది అంత ద్వేషం ఎందుకు వస్తుంది అంటే నీ పొట్టకూడి పోతుందనా నువ్వు ఎంత మాట్లాడినా ఎంత ద్వేషించినా అక్కడున్నటువంటి ఆ గుంపులో ఉన్నోళ్ళే నిజ రక్షకుడు నిజ దేవుడు ఏసు అనే సంగతి వారికి అర్థమవుతుంది వారు కొంచెం ఇతడు ఎందుకు ఇంత ద్వేషిస్తున్నాడు వాళ్ళు ఏమనలేదే అని వాళ్ళు ఆలోచించే వాళ్ళు ఉండరా ఆ గుంపులో ఖచ్చితంగా ఉంటారు ఖచ్చితంగా ఉంటారు ఖచ్చితంగా భవిష్యత్తులో అందులో అనేక మంది యేసును నిజమైన దేవునిగా అంగీకరించాలి రక్షణ పొందాలని మేము ప్రార్థన చేస్తాం మా ప్రార్థన నిరంతర ప్రార్థన ప్రతి ఒక్కరు సత్యాన్ని తెలుసుకోవాలి మీలాంటి వాళ్ళ అబద్ధ మాటలు అందరూ వదిలిపెట్టాలి నువ్వు ఎంత అరిచినా ఎంత గీపెట్టినా మీరు ఎన్ని రహస్యంగా వీడియోలు చేసినా ఎంత రహస్యంగా మీరు మాట్లాడినా సత్యాన్ని తెలుసుకునేటువంటి యదార్థవంతులు ఖచ్చితంగా ఉంటారు వారిని నీ మాట లాపలేవు ఓ పూజారి నీ మాట లాపలేవు వాళ్ళను ఎందుకంటే సత్యాన్వేషకులు ఉంటారు సమాజంలో నువ్వు అక్కడ చెబుతున్నటువంటి సందర్భంలో కూర్చున్నటువంటి వాళ్ళలో కూడా చాలా మంది సత్యాన్వేషకులు ఉంటారు సత్య ఎవరు నిజ దేవుడెవరు మానవజాతి విమోచన కొరకు పాటుపడిన ఆయనెవరు ప్రాణమిచ్చిన ఆయన ఎవరు అనేటువంటిది ఖచ్చితంగా తెలుసుకునేటువంటి వారు ఉంటారు ఈనాడు సేవకులుగా పాస్టర్లుగా ఇవాంజలిస్టులుగా సువార్థికులుగా విశ్వాసులుగా ఉన్నటువంటి అనేక మందిలో అలాంటి గుంపుల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు వందల కొద్ది సాక్ష్యాలు ఉన్నాయి కనబడతలేవా నీకు కనబడతలేవా చూసే కండ్రులేవా ఏదైనా ఉంటే నీకు నీకు నచ్చింది ఏదో నువ్వు చెప్పుకో కానీ ఏసుక్రీస్తు ప్రభువు మీద పడి ఏడుస్తావు ఎందుకు చిన్నజీర స్వామి చెప్పిండు ఇతర మతాల మీద పడి ఏడుస్తారు ఎందుకంటే దండగా అని చెప్పేసి బుద్ధి తెచ్చుకో చిన్నజీయర్ స్వామి చెప్పిన మాటలతోనో బుద్ధి తెచ్చుకో అంత బుద్ధిహీనంగా ఎందుకు మాట్లాడుతున్నావు ఎప్పుడు ఎప్పుడు ఎవరండి ఒకసారి నేను అడుగుతున్నా అందరికి ఇది బ్యాగ్గా ప్రచారం చేసిరు ఒక బ్యాగ్ ప్రాపకండ చేసిరు ఇతర దేవతలను సైతాన్లని ఎవరు అన్నారు ఎప్పుడు అన్నారు ఎక్కడన్నారు ఒకసారి చెప్పండి ఎప్పుడన్నారండి నేను అన్ననా ఎప్పుడైనా మేము అన్నమా ఎప్పుడైనా మా మినిస్ట్రీ అన్నదా ఎప్పుడైనా ఈ పూజారి చెప్పాలి ఓ పూజారి ఖచ్చితంగా ఈ వీడియోని దగ్గర దాకా పోతుంది నీ దేవతలను క్రైస్తవులమైన మేము ఎప్పుడు ఎక్కడ ఎవరు సైతాన్లు అన్నారో నువ్వు చెప్పాలి రుజువు చేయాలి నోటికొచ్చినటువంటి మాటలను మాట్లాడడానికి వెళ్ళేది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి వెళ్ళేది లేనిపోని మాటలను నువ్వు వాడుతూ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు అరుస్తున్నావు అక్కడ నువ్వు దీనికి రుజువు చూపెట్టాలి నీ దేవతలను క్రైస్తవులు ఎప్పుడు ఎక్కడ సైతాన్లని అన్నారో ఆ నువ్వు బయట పెట్టాలి ఎవరు అనలేదు మీరు పుట్టించుకుంటున్నారు అట్లా మీ దేవతలను సైతాన్లని క్రైస్తవులు అంటున్నారని మీరు పుట్టించుకుంటున్నారు ఒకవేళ అట్లా అని ఉంటే అట్లా ఎవరు అన్నారో అది రుజువులు బయట పెట్టండి అలా అన్నోళ్ళు ఎవరో మీరు రుజువు పెట్ బయట పెట్టాలి రుజువులు బయట పెట్టకుండా మాట్లాడకండి అలా ఎవరైనా అనుంటే వాళ్ళని గురించి మాట్లాడండి వాళ్ళని గురించి మాట్లాడండి ఇప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు గనుక ఇప్పుడు నీ గురించి నేను మాట్లాడుతున్నా అట్లనే క్రైస్తవులం అని చెప్పుకొని ఎవరైనా నీ దేవతలను సైతాన్లు అంటుంటే వాళ్ళ గురించి మాట్లాడండి అది ముందు అసలు అట్లా ఎవరు నిజమైన క్రైస్తవుడు అనడు అలా ఎవరైనా అనుంటే నీలాగా క్రైస్తవ్యంలోనికి వచ్చి మాయమాటలు చెప్పి క్రై హిందువులకు క్రైస్తవులకు వెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి శాంతి సమాధానాలు లేకుండా చేసి ఒక అల్లర్లను రేపాలనే ఉద్దేశంతో నీలాంటి వాళ్ళు చేసి ఉంటారు తప్ప సత్క్రైస్తవుడు ఎప్పుడు కూడా అలా చెప్పడు ఏసుక్రీస్తు ప్రభు అలా చేయమని చెప్పలేదు అలా అనమని కూడా చెప్పలేదు గనక ఇది కేవలం మీ పొట్టకూటి కోసం సమాజంలో శాంతి లేకుండా చేయడానికి పూనుకుంటున్నటువంటి ఒక వ్యవహారం మాత్రమే ఇది ఎలా మాట్లాడుతున్నాడు చూడు వాళ్ళ ఇష్టము క్రైస్తవులకు మరి బొట్టు పెట్టుకోవడం ఇష్టం లేదు యేసుక్రీస్తు ప్రభు పెట్టుకోమని చెప్పలేదు భారతదేశ సాంప్రదాయం బొట్టు పెట్టుకోవడం ఇష్టం ఉన్న వాళ్ళు కొందరు పెట్టుకుంటున్నారు కొందరు ఇష్టం లేన వాళ్ళు అది అడల విషయం అది వాళ్ళు ఇష్టం ఉంటే పెట్టుకుంటారు ఇష్టం లేకపోతే పెట్టుకోరు నీకు వచ్చినటువంటి బాధ ఏంది నీకు వచ్చినటువంటి బాధ ఏంది బుద్ధిహీనమైనటువంటి మాటలు మాట్లాడడం మానేసి నీ శాపకుంది ఏముందో నువ్వు చూసుకుంటే బాగుంటుంది భర్త చచ్చిపోయిన లేదా ఇప్పుడు విదేశాలలో విదేశాలలో చాలా మంది మరి అక్కడ విధవరాంటూ ఉంటారు పెళ్ళైన వాళ్ళు కూడా ఉంటారు అక్కడ ఎవరు కూడా మరి బొట్టు చచ్చిపోయిన వాళ్ళు కూడా బొట్టు పెట్టుకోరు భర్త బతుకున్న వాళ్ళు కూడా బొట్టు పెట్టుకోరు అక్కడ విదేశాలలో ప్రపంచంలో రెండు వందల దేశాలలో ఉన్నటువంటి సాంప్రదాయం ఇది ఏంటిదంటే ఎవరు బొట్టు పెట్టుకోరు ఒక్క భారతదేశంలోనే పెట్టుకుంటారు అది కొందరు ఇష్టం ఉంటే పెట్టుకుంటారు కొందరు ఇష్టం లేని వాళ్ళు పెట్టుకోరు అది ఎవరి ఇష్టం వారిది దానికి నీకేం నొప్పి అవుతుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సాంప్రదాయం బొట్టు పెట్టుకోకపోవడమే అది పెళ్ళి అయిన వాళ్ళన్నా పెళ్లి గాన అయినా సరే నీకు ప్రపంచం తెలియదు కదా నువ్వు బాయ్లో కప్పవు నీకేం తెలుసు ప్రపంచం సంగతి ప్రపంచంలో మెజారిటీ పీపుల్ బొట్టు పెట్టుకోవడం లేదు అది వాళ్ళు ఇష్టం అంటే పెట్టుకుంటారు ఇష్టం లేకపోతే పెట్టుకోరు ఆ విషయం మాట్లాడడానికి నువ్వేమనివి నువ్వేమనివి నీకేం హక్కు ఉంది ఇష్టము వాళ్ళు ఇష్టము పెట్టుకున్న వాళ్ళు ఇష్టం పెట్టుకోవడం ఇష్టం అది ఇష్టం అంటే ఎవరు పెట్టుకుంటే పెట్టుకుంటారు పెట్టుకోకపోతే పెట్టుకోరు దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏంటిది నీ నీకేమైనా నీ గ్రంథాలు ఏమైనా మంచిని చెప్తే లేదా రక్షణ మార్గాన్ని చూపెడితే అది బోధించుకో కదా ఎంతసేపు క్రైస్తవుల మీద దూషిస్తూ క్రైస్తవుల మీద రెచ్చగొడుతూ హిందూ సమాజాన్ని లేదా అందులో ఉన్నటువంటి కొంతమంది సెన్సిటివ్ పీపుల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఇదేనా మీ దేవతలు నీకు నేర్పించింది ఇది తప్ప ఇంకా వేరేదేం లేదా నీ గ్రంథాలలో నీ సంస్కృతి అని చెప్పుకుంటున్నావు నీ సంస్కృతులు ఇంకేం లేదా మాట్లాడడానికి గే ఒక రెచ్చగొట్టే వ్యాఖ్యలు తప్ప ఇంకేం లేదా ఏం లేదా కనుక ఏదైనా ఉంటే నేర్చుకొని అది చెయ్యి లేదంటే క్రీస్తు మార్గాన్ని సరిగ్గా నేర్చుకో నీ జన్మకర్మ పాపాలకు విమోచకుడు కూడా వేసే అనే సంగతి నీకు అర్థమవుతుంది ఇక్కడ నువ్వు మానుకో ఆ దేవుడు క్షమిస్తాడు లేదంటే నిత్య నరకాగ్ని గుండం ఉన్నది నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు రేపు న్యాయపీఠం ముందు దేవుని ముందు న్యాయపీఠం ముందు ఉండేది ఎవరో కాదు దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువే ఉంటాడు అక్కడికి నువ్వు వస్తావు అక్కడికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుని నీ మాటలన్నిటిని లెక్కలకు తీసుకుంటాడు నువ్వేమో అనుకుంటున్నావు రే బాబు నల్ల పుస్తకం కాదు ప్రపంచం భవిష్యత్ భౌతవ్యాన్ని మార్చినటువంటి గ్రంథం అది నల్ల పుస్తకం అంటే మరి నీ దేవుళ్ళే కొందరు నల్లగున్నారు కదా సోయ్ లేదా సిగ్గులేదా నీకు మాట్లాడే ముందు నీ వెనుకే ముందు చూసుకోవా నువ్వు నీ దేవుళ్ళు అన్న కొందరు నల్లగున్నారు కదా నల్ల పుస్తకం అని నువ్వు పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నావు మరి నీ దేవుడు నల్లగున్నాడు కదా మరి నీ దేవుడని పూజించేటువంటి మరి ఇవి ఉన్నాయి కదా కొన్ని విగ్రహాలు ఉన్నాయి అవి కూడా ఉన్నాయి కదా నీ దేవుళ్ళని చెప్పుకున్న కూడా కూడా నల్లగున్నారు కదా నీకు సోయలేదా నీకు మరి నల్ల గ్రంథం నల్ల గ్రంథం బైబిల్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు మరి నీ దేవతలు నల్లగా ఉన్నారు దాని గురించి మాట్లాడవా నువ్వు సోయలేదా మాట్లాడేటప్పుడు కొంచెం అక్కలు ఉండాలి కదా అది నీకెందుకు ఉంటుందిలే ఆ సోయ నీకు ఎక్కడది బతకనే అనివి ఏదో ఎట్లా పొట్టపోటి కోసము ఏదో ఒకటి చేయాలి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయాలని చేసి చెప్పేసి చేస్తున్నటువంటి వ్యక్తి వినావు ఇక మానుకుంటే మంచిగా ఉంటుంది వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు నీకు ఇతడు ఎంత లాజికల్ గా మాట్లాడుతున్నాడు ఇప్పుడు నల్ల పుస్తకం అన్నాడు మరి కృష్ణుడు అలాగా ఉంటాడు కృష్ణుడు నల్లగా ఉంటాడు కదా అప్పుడు నీకు సోయ్ రాదా అప్పుడు నీకు ఆలోచన లేదా మరిని నువ్వు ఒకవేళ దేవుడిని కృష్ణుని దేవునిగా నువ్వు ఆరాధిస్తూ ఉంటే మరి నీ దేవుడే నల్లగా ఉన్నాడు అనే సోయ్ లేదా నీకు అది ఉంచకుండానే బైబిల్ని నల్లది నల్ల గ్రంథమని ద్వేషిస్తున్నావు అంటే నువ్వు ఎంత సోయలేని మాటలు మాట్లాడుతున్నావు ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి ఇక్కడ కావలసింది ఏమిటంటే అన్నదమ్ములు అక్క చెల్లెని ఎట్లుండాలి అది కాదు చెప్పేది ఇక్కడ ముచ్చట అది అందరు చెప్పిండ్రు అన్ని మతాలలో చెప్పబడింది అది మానవ జాతి అగ్నిగుండాన్ని తప్పించుకోవడానికి మోక్ష మార్గం ఏది జన్మకరమ పాపాల నుంచి విడిపించబడాలంటే పరిష్కార మార్గం ఏంటిది దాని గురించి మాట్లాడిన వాడు దేవుడు అవుతాడు దాని గురించి మాట్లాడిన దేవుడు ఎక్కడ ముప్పై మూడు కోట్ల దేవతలలో అది గురించి దాని గురించి మాట్లాడు అన్నదమ్ములు ఎట్లుండాలి అక్క చెల్లెలు ఎట్లుండాలి తల్లిదండ్రులు ఎట్లుండాలి అది ఎవరైనా చెప్తారో అది విషయం అసలు అంత ఆ విషయాలను గుర్చి కూడా గొప్పగా చెప్పింది ఎవరంటే బైబిల్ గ్రంథం యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే ఇంకా అందరికంటే ఉన్నతంగా గొప్పగా చెప్పాడు ఆ విషయాలను గురించి శత్రువును సహా ప్రేమించమన్న దేవుడు తల్లిదండ్రులు ఎట్లుండాలి అన్నదమ్ములు ఎట్లుండాలి అక్క చెల్లెలు ఎట్లు ఉండాలని చెప్పడా చెప్పడా ఆ విషయాలు మరీ ఎక్కువగా మరీ బావుగా చెప్పిండు యేసుక్రీస్తు ప్రభువే శత్రువుని ప్రేమించమనేటువంటి సంగతి నీ గ్రంథాలు చెప్పినాయా దాన్ని నువ్వు నువ్వు పాటిస్తున్నావా ఎంతసేపు విషం జమ్ముతున్నావు ఒక కోబ్రా విషంలాగా విషం జమ్ముతున్నావు క్రైస్తవ్యం మీద సోయలేదా బుద్ధి తెచ్చుకో ఏజ్కి ఇంత పెద్దగా ఉన్నట్టున్నది బుద్ధి పెరగలేదు నీకు ఏంటంట రొట్టె ముక్క సారాయి ముక్క మరి నీ దగ్గర ఏముంది కొంతమంది దేవతలకు ఆల్రెడీ సారాయి వస్తున్నారు కదా నువ్వు ద్రాక్ష ను సారాయి అనుకుంటున్నావు అది సారాయి కాదు ద్రాక్ష రసం అది మరి నువ్వు నమ్ముతున్నటువంటి దాంట్లో కొంతమంది దేవతలకు డైరెక్ట్ గా సారాయిని వస్తున్నారు కదా కొన్ని గ్రామాలలో కొన్ని ప్రాంతాలలో మరి అప్పుడు నీకు రాదా సోయలేదా నీకు మరి ఎందుకు వస్తున్నారు అట్లా మీరు ఇతర మతములో లేదా ఇతర విశ్వాసంలో ఉన్నటువంటి వారిని గౌరవించడం నేర్చుకోవాలి ఒక సరైనటువంటి హిందువు ఒక సరైనటువంటి సమాజంలో ఒక ఉన్నతమైన లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఎప్పుడు ఇలా మాట్లాడాడు మాట్లాడకూడదు మాట్లాడకూడదు నిజమైన దేశభక్తుడు అలా మాట్లాడకూడదు సమాజంలో సిచ్చురేపి మంటగాచుకుందాం అనుకునేటువంటి వ్యక్తులు మాత్రమే ఇట్లా మాట్లాడతాడు ఇతడు ఎన్ని అరుచుకున్నా ఇలాంటి వాళ్ళు ఎంతమంది అరిచిన సత్యదేవుడు అనే సంగతి ఇంకా రుజువు అవుతుంది వీళ్ళింత ఘనము పుస్తకాలు రాసి వీడియోలు చేసి రెచ్చగొట్టే మీటింగులు పెట్టి ఇక్కడ మోక్ష మార్గం మీద చూపెట్టడానికి పూనుకోలేడు ఆయన క్రైస్తవ్యం మీదకి రెచ్చగొట్టడానికి పూనుకున్నాడు ఆ వ్యక్తి అతని ధర్మమును గురించి రక్షణ మార్గమును గురించి చెప్పుకోవాలి ఆయన ఇలా రెచ్చగొట్టేటువంటి మాటలు కాదు చెప్పాల్సింది ఒక ఏ దేవునికి సద్భక్తుడైనా ఆ దేవునికి అతనికి నమ్మినా అతడు నమ్మినా అతనికి నచ్చినటువంటి దేవుని ఆరాధించుకునేటువంటి ఏ భక్తుడు కూడా ఇలా మాట్లాడాడు అలా మాట్లాడు తన పుట్టకూటి కోసం ఇతరుల మీద బురద జల్లేటువంటి వ్యక్తులు ఇలాంటి వాళ్ళు కొందరు ఉంటారు సమాజంలో మరి అది హిందూ సమాజంలో ఒకవేళ ఆయన ఉంటే అది హిందూ సమాజానికే మచ్చ ఈ వ్యక్తి ద్వారా హిందూ సమాజానికే మచ్చ ముప్పై మూడు కోట్ల దేవతలు అనేవాళ్ళు ఉంటే వాళ్ళు మెచ్చరు ఈ వ్యక్తిని నేను అనుకుంటున్నాను మెచ్చరు ఎందుకంటే ఆ దేవతలు అని అనుకుంటే ఒక సమాజంలో ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన మనిషిని మనం ఏమనుకుంటామంటే అతను మంచి లక్షణాలు మంచి ఉద్దేశాలు మంచి సంస్కారం ఉన్న వ్యక్తి అని అనుకుంటాం మనం దేవతలు అంటే మనుషుల కంటే గొప్ప ఉన్నతమైన స్థాయికి చెందినటువంటి వర్గము అనుకుంటే వారికి కూడా సంస్కారవంతులైతే ఆ సంస్కారవంతులైనటువంటి ఆ దేవతలు ఒకవేళ కనుక వారు ఉంటే ఇతని యొక్క వ్యాఖ్యలను ఖచ్చితంగా వారు ఖండిస్తారు ఇతని వ్యాఖ్యలను వారు సమర్థించరు ఖచ్చితంగా ఇతన్ని ఖండిస్తారు గద్దిస్తారు కూడా గద్దించాలి కూడా ఎందుకంటే అతడు సంస్కారహీనంగా మాట్లాడుతూ ఉన్నాడు ఆ చుట్టూ కూడా వాళ్ళందరూ కూడా మరి అయ్యప్ప మాలేసుకున్నటువంటి వాళ్ళుగా కనబడతా ఉన్నారు ఇప్పుడు అయ్యప్పను కూడా ఈ విధంగానే తిడితే బాగుంటుందా అయ్యప్ప అసలు ఇతడు మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు ఎవరికి పుట్టిండో తెలియదు అని మాట్లాడుతున్నాడు కదా అయ్యప్ప ఎవరికి పుట్టిండో తెలుసా అయ్యప్ప ఎవరికి పుట్టిండో తెలుసా అండి మీకు తెలుసా మరి ఇద్దరు మొఘళ్ళకు గుట్టిండు అయ్యప్ప అని చెప్పేసి మీ గ్రంథాలలో చెప్పబడతా ఉంది ఇప్పుడు మరియమ్మ ద్వారా పరిశుద్ధాత్మ ద శక్తి చేత మరియమ్మ గర్భం దాల్చి యేసుక్రీస్తు ప్రభువుని లోకంలోనికి అందించింది అయితే మరి అయ్యప్ప మాల వేసుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ మనకు కనబడతా ఉన్నారు ఇక్కడ మనం ఒకసారి చూద్దాం ఇక్కడ మనం చూస్తే తిండికి లేక ఇక్కడ ఇక్కడ చుట్టూ చూస్తే ఇక్కడ అయ్యప్ప మాలేసుకున్నటువంటి వాళ్ళు ఆ కనబడతా ఉన్నారు మరి వాళ్ళు పూజించేటువంటి అయ్యప్ప దేవుని గురించి మేము అట్లా విమర్శిస్తూ మాట్లాడలేదే మీరు ఒకసారి తెలుసుకోండి అయ్యప్ప జీవిత చరిత్ర అయ్యప్ప ఎట్లా పుట్టిండు ఎవరికి పుట్టిండు అయ్యప్పకు తల్లి ఉన్నదా అయ్యప్పకు తల్లి ఉన్నదా ఇప్పుడు క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి ఎవరు పుట్టిండో అని ఇష్టమైనట్టుగా మాట్లాడుతుండడు కదా ఏమన్నా బుద్ధునదా ఈ వ్యక్తికి మరి అసలు అయ్యప్ప ఎవరికి పుట్టిండు ఇద్దరు పురుషులకు పుట్టిండు అని ఉన్నది మీరు కనీసం వికీపీడియాలో చూస్తే కూడా తెలుస్తుంది ఈ విషయం మీరు పెద్దగా గ్రంథాలు చదివేంత దూరం అవసరం గూగుల్ చేయండి అయ్యప్ప జన్మం ఎలా అని ఇద్దరు మొఘళ్ళకి గుట్టిండట మొఘళ్ళకి ఎట్లా కుడతాడండి నాకు అర్థం కాదు ఒక్కసారి ఆలోచన చేయండి హిందువులారా ఒక్కసారి ఆలోచన చేయండి మీరు అక్కడ తిడుతుంటే ఉంటే ఒకరైన అతను ఖండించాలి కదా అరే నీ దేవుని గురి ఏమన్నా చెప్పేది నువ్వు మేము అయ్యప్ప భక్తుల మీద కూర్చున్నాము నువ్వు అయ్యప్ప గురించి చెప్పరాదని చెప్పాలి కదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే సంస్కారవంతులు ఉంటే ఇంకొక దేవుని గురించి అక్కడ మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటే యేసు భయపెడుతున్నాడు ప్రపంచాన్ని ఆయన ప్రేమతో మళ్ళీ పునాదులు కదిలిపోతున్నాయి మొత్తం యేసు ఎప్పుడు ఇతరుడు ద్వేషించలేదు శత్రువును ప్రేమించమని చెప్పాడు యేసు యేసు రక్తమే ప్రతి పాపం నుండి మానవ జాతిని విమోచిస్తుందంతే అది ఏ దేశంలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా దేశపు హద్దులు దాటి గ్రామపు హద్దులు దాటి కులం హద్దులు దాటి మతపు హద్దులు దాటి యేసు ప్రతి వ్యక్తిని ప్రేమిస్తున్నాడు ప్రతి వ్యక్తిని రక్షించడానికి శక్తివంతుడు యేసు ఆయనను ఆపే శక్తి ఎవ్వరికి లేదు మీరు ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్ని వీడియోలు చేసినా ఎన్ని సభలు పెట్టినా ఎన్ని మీరు ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా సరే అందులో నుంచే కొంతమందిని ఏ రక్షించుకుంటాడు ఏదో ఇలాంటి వారు ఎంతమంది రెచ్చిపోయి మాట్లాడినా సరే ఏసయ్య శక్తి ముందు వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు చెల్లనే చెల్లవు చెల్లనే చెల్లవు ఏసు సర్వశక్తివంతుడు మరణాన్ని గెలిచి లేచినటువంటి వాడు యేసు ఆయనను ఆపడం ఎవ్వని తరం కాదు ఆయన సువార్త నాపడం ఎవ్వని తరం కాదు ఆయన పరిశుద్ధుడు సత్య దేవుడు నిజ దేవుడు అసలు దేవుడు అంటే యేసు మాత్రమే ఇంకొవ్వడు ఎవ్వరు కూడా దేవుడు దేవులు లేరు అంతే మీకు మీరు నచ్చిన వాళ్ళని పెట్టుకున్నారేమో దేవతలని లేనిపని కథలు రాసుకున్నారేమో మీరు ఇద్దరు మొగలకు పుట్టిండు దేవుడు అని రాసుకుంటారు ఆ సిస్టం ఎలా ఉంటుంది సిస్టమ్ ఎలా ఒప్పుకుంటుంది ఒక కన్య మర్యకు కన్యమర్యకు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక పిండమును వేసి గర్భంలో పుట్టించాడంటే మీకు నమ్మడానికి ఇష్టం లేదు నమ్మడానికి మీకు నమ్మకం కుదరట్లేదు కానీ ఇద్దరు మొఘళ్ళకు పుట్టిండు అంటే మీకు నమ్మడానికి ఇష్టమవుతుందా ఏమాలోచిస్తున్నారు అంటే ఎంతసేపు ద్వేషముతో మాట్లాడుతున్నారు తప్ప ఆలోచన లేదు సత్యం ఏదో తెలుసుకోవాలనేటువంటి కుతూహలం లేదు యథార్థవంతులైతే సత్యాన్ని తెలుసుకోండి సత్యమే నటికైనా జయిస్తుంది ఎన్ని మాటలు మాట్లాడినా ఎంత వ్యతిరేకించినా కనుక సత్యమేవ జయతే యేసు ప్రభు అన్నాడు యోహాను స్వరత పద్నాలుగు ఆరులో నేనే సత్యమును అన్నాడు సత్యమైన ఏసై ఈ ప్రపంచాన్ని గెలవబోతున్నాడు ఆ గెలుపును ఎవ్వడు నిర్వీర్యం చేయలేడు ఎవ్వడు కూడా ఆపలేడు ఏ వ్యాఖ్యలు కూడా ఆపలేవు గనుక ఏసే మానవాళికి రక్షకుడు ఏసు మాత్రమే విశ్వ విజేత యేసు మాత్రమే మానవ జాతికి రక్షకుడు కనుక భారతదేశాన్ని రక్షించడానికి కూడా ఏసయ్య జన్మించాడు ఈ లోకంలో ఆయన జన్మించినటువంటి సందర్భమే క్రిస్మస్ ఈ క్రిస్మస్ మాసంలో ఇలాంటి వారు కొంతమంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు వాళ్ళ కూటి కోసం వాళ్ళని కాపాడుకోవడానికి అయినా సరే ఏసయ్య శక్తి యథార్థవంతులను రక్షించడానికి దూసుకుపోతుందంటే దీన్ని ఎవ్వడ ఆపలేడు కనుక ఇలాంటి వాళ్ళ యొక్క నోరు మోయించాల్సిందే మోయిస్తాం ఇతడు సమాధానం చెప్పాలి ఆయన ఎవరికి పుట్టిండో తెలియదు అని మాట్లాడితే అయ్యప్ప ఎవరికి పుట్టిండో అని చెప్పాలి ఇద్దరు మొగళ్ళకి ఎట్లా పుడతాడు అయ్యప్ప దీనికి సమాధానం చెప్పు ముందు మేము మేమెప్పుడన్నా అన్నమా నీ ఇష్టం నీ నమ్మకం నువ్వేమన్నా చేసుకో మాకు అవసరం లేదు మా దేవుని ఎందుకు వస్తున్నావు మేము నమ్ముతున్నాము మా నమ్మకం తెరువు ఎందుకు వస్తున్నావు కనుక ఇకనైనా ఈ వ్యక్తికి బుద్ధి రావాలి ఈ వ్యక్తికి బుద్ధి రావాలి ఈ వ్యక్తి రక్షణ పొంది ఏసే దేవుడని ఒప్పుకొని ఏసును గూర్చినటువంటి స్వార్థ ప్రకటించాలని నేను ప్రార్థన చేస్తా ఈరోజు నుంచి ఈ వ్యక్తి ఏసు నిజమైన దేవుడు నొప్పుకోవాలి నిజమైన దేవుడని ఇతను నోటి ద్వారానే స్వార్థ ప్రకటించాలి ఇతని హృదయం దేవుడు మార్చాలి ఇతని మనస్సును దేవుడు మార్చాలి ఏ నోటితోనైతే యేసును ద్వేషిస్తూ అతడు మాట్లాడాడు అదే నోటితో యేసు మాత్రమే నిజ దేవుడని అతడు చెప్పునుగాక అలాంటి కార్యం దేవుడు జరిగించునుగాక అందరికీ నమస్కారం మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం చిన్నమాట ప్రార్థన చేయాలనిపిస్తుంది నాకు ప్రార్థిద్దాం స్తోత్రం ప్రభావ ఇదిగో ఇక్కడ ఒక పూజారి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు నీ జన్మని గురించి బైబిల్ని గురించి తన తన ఎనుకలేమున్నదో తన కింద ఎలాంటి చరిత్ర ఉన్నదో చూసుకోకుండానే మాట్లాడుతూ ఉన్నాడు అంటే లాజికల్ ఎవిడెన్సెస్ పెట్టుకొని లాజికల్ హిస్టరీ పెట్టుకొని అసలు చరిత్ర కానిదాన్ని చరిత్రగా నమ్ముతూ ఆ వాస్తవాలనే వాస్తవాలుగా నమ్ముతూ నిజదేవుడమైన అయినా నిన్ను వదులుకొని మరి నిజము కాని దాన్ని సత్యము కాని దాన్ని నమ్ముతూ భ్రమపడుతున్నటువంటి ఈ వ్యక్తిని మీరు మార్చండి తనకు రక్షణనివ్వండి శత్రువును ప్రేమించమన్నాం మేము ప్రేమతోనే అతనికి కూడా స్వార్థ ప్రకటిస్తున్నాం దేవుడమైన నీవు లోకరక్షకుడు పాప విమోచకుడు గుండం నుంచి తప్పించి వాడవు నీవే అనే సంగతి అతనికి కాక మార మనసు కలుగునుగాక హృదయంలోకి భయం కాక మనస్సులో అతనికి సరైనటువంటి ఆలోచన విధానం కాక నీ అందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది అతడి నేను వ్యతిరేకిస్తున్నటువంటి తాను సౌలు వ్యతిరేకించాడు తర్వాత పౌలుగా నిన్ను ప్రకటించాడు అదేవిధంగా ఈ వ్యక్తి ఈనాడు నిన్ను వ్యతిరేకించాడు ప్రభు అతడు ఒక రోజున నిన్ను గూర్చి ప్రకటించును కాక అట్టి కృపను మీరు దయచండి వాడు కొన్ని మహిమ పొందండి వందనాల స్తోత్రం చెల్లిస్తున్నాం అక్కడ మరి విన్నటువంటి వారిలో కూడా యథార్థవంతులు లేవనెత్తి సత్యాన్ని నమ్మేటువంటి వారిగా మీరు మార్చండి ఇప్పటికే కొన్ని లక్షల మందిని మీరు నాయన రక్షణలోకి నడిపించారు మార్చారు అక్కడ ఉన్నవారు ఎవరు నరకం వెళ్ళడానికి వీలు లేదు మీరు స్వర్గానికి తీసుకోండి వారందరూ నీ అందు విశ్వాసం ఉంచి నీ రక్త ప్రోక్షణ కిందకి రావడానికి నడిపించి కృపచు పడుకొని మహిమ పొందమని ఇలా సమాజంలో చిచ్చు పెట్టడానికి మాట్లాడుతున్న వాళ్ళ యొక్క నోర్లు మూయించండి మీరు కనికరించి దయపాలించమని సకలాఠంకల ప్రశ్న కృపకప్పగిస్తూ ఏ సునాలు ప్రార్థించే పరమత అమేన్ అందరికి నమస్కారం ప్రేజలాడ్